ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఘోరంగా ఇలా బిఆర్ఎస్ పార్టీ దుర్వినియోగం చేస్తా ఉన్నది. ఇకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి మాట్లాడితే ఇలా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కేసీఆర్ వాళ్ళ ఇంటి వ్యవస్థగా మారిపోయింది. ఉదాహరణకు ఈ తెలంగాణలో ఇప్పటివరకు 1998 బ్యాచ్ వరకే డిఎస్పీ ప్రమోషన్లు వచ్చాయి ఎస్ఐలకు. కానీ ఇయాల ఇంటెలిజెన్స్ లో దుగ్గ్యాల ప్రణీత్రావ్ అనే ఒక అధికారి 2007వ బ్యాచ్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇయాల రాత్రికి రాత్రే ఒకటి చీకటి జీవోతోని డిఎస్పీ అయిపోయాడు. ఆయన కేసీఆర్ బంధువు అవడమే ఆయన చేసుకున్న అదృష్టం. అంటే మీ బంధువు అయితే మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ కేసులో పట్టుబడ్డా ఆయనకేమో స్టేషన్ బెయిల్ ఇస్తారు, మరి మీ బంధువులు కాకపోతే ఏమో అన్ని చెంచల్గూడ జైలుకు పంపిస్తున్నారు. అధికారులు అన్నప్పుడు ఒకటే న్యాయం ఉండాలి. ఏసీబీ కేసులో లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న హెడ్ కానిస్టేబుల్నేమో వెంకటరెడ్డిని జైలుకు పంపించినారు, కేసీఆర్ బంధువు అయినందుకేమో హనుమంతరావు అనే ఎస్ఐని స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపినాను, డిఎస్పీగా ప్రమోట్ చేసిండ్రు. సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ డిఎస్పీ, నిజానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు డిఎస్పీ కావాలంటే కనీసం అంటే 22 నుంచి 23 సంవత్సరాలు అవుతుంది. ఈయన 10 సంవత్సరాలకే డిఎస్పీ అయిపోయి అంటే డబుల్ ప్రమోషన్ తీసుకున్నాడు. మరి ఎక్కడ పోయింది జీవో నెంబర్ 280, ఎక్కడ పోయింది జీవో 300 301, జీవో నెంబర్ 301 280 ఏం చెప్తున్నాయి? తీవ్రవాద వ్యతిరేక పనిలో కానీ లేకపోతే ఉగ్రవాద వ్యతిరేక పనిలో కానీ ఎవరైనా పోలీస్ ఆఫీసర్లు అత్యంత అద్భుతమైన ప్రతిభా పాఠవాళ్ళు కనబరిస్తే వాళ్లకు మాత్రమే ఈ యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇవ్వాలని చెప్తా ఉన్నది. కానీ మరి ఇవాళ దుగ్గ్యాల ప్రణీత్రావు గారు ఏ వర్క్లో పాల్గొన్నారు, ఏ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడరు, దేంట్లో పోరాడలేదు. ఆయన చేసిన పని ఏందయ్యా అంటే ఆయన ప్రవీణ్ కుమార్తో సహా, రేవంత్ రెడ్డితో సహా, ఈటల రాజేందర్తో సహా, బండి చందర్తో సహా అందరూ పోలీస్ ఆఫీసర్లు, అందరూ రాజకీయ నాయకులు, డీజీపీతో సహా వీళ్ళందరి ఫోన్లు మానిటర్ చేసి ట్యాప్ చేసి అందులో నుంచి సమాచారాన్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రికి చేరవేస్తున్నారు. అందుకొరకే ఆయనకి ఇచ్చిన బహుమతి, ముఖ్యమంత్రి గారు డబుల్ ప్రమోషన్ ఇచ్చిండు. ఇది చట్ట విరుద్ధం, జీవోకు విరుద్ధం. మరి ఏ బేసిస్ మీద ఇచ్చిండు? ఒక ఆఫీసర్కు ప్రమోషన్ ఇవ్వాలంటే ఆయనకు వర్క్ చూడాలి. ఆయన ఉగ్రవాదులకు ఏ విధంగా పోరాడిండు, వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడు, దేశ రక్షణ కోసం ఏ విధంగా ప్రాణాలకు ఎదురొట్టి పోరాడిండు, ఏ విధంగా ప్రతిభా పాఠవాళ్ళు కనబరిచిండు, ఎంత త్యాగనిర్తి ఉన్నదనే దానికి కొన్ని క్రైటీరియాలు ఉన్నాయి జీవో నెంబర్ 282 ప్రకారం.